భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వస్తానంటే ఆహ్వానించింది. జనసేన ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉంది. ఈ పొత్తుల మధ్యన చర్చలు పూర్తయిపోయినాయి. చంద్రబాబు వెనక్కి వచ్చేశారు. రేపు ఎల్లుండి అమరావతిలో వీళ్ళ ముగ్గురి మధ్యన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈలోపే అభ్యర్థులకు సంబంధించి ఎవరి లిస్టులు వాళ్ళు రెడీ చేసుకున్నారు. అభ్యర్థుల బలాబలాలను బట్టి మనం ఇచ్చుకుందాం తప్పించి మరొకటి వద్దు అంటూ చంద్రబాబు కన్విన్స్ చేశారు. ఇప్పుడు బలమైన అభ్యర్థులను అందుకనే ఇటు పక్కన క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపున పేర్లతో వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి వీటన్నిటిని కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో కీలకం ఏంటంటే 6 పార్లమెంటు 6 అసెంబ్లీ అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రచారం జరుగుతుంటే 11 అసెంబ్లీ అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ. 6 పార్లమెంటు కాకుండా ఇంకొక 2 కూడా అడుగుతోంది. అది అభ్యర్థులు తమ దగ్గర ఉన్నారని చెప్తుంది. లైక్ విజయవాడకి పీవీపీ లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాగే హిందూపురంలో సత్య, పరిపూర్ణానంద స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. సరే రాజంపేట కంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరొక వైపున సుజనా చౌదరి, సీఎం రమేష్, తర్వాత ఇది మాధవ్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సోమవీర్రాజు, ఇట్లాగా చాలామంది బలమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇంకా రావడానికి పీవీపీ లాంటి వాళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తమకి సీట్లు పార్లమెంటు ఎక్కువ కావాలని అడుగుతోంది. తమ దగ్గర వాళ్ళ ఆర్థిక స్తోమతలు, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నిటి కూడా లెక్కలతో కూర్చునుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి అడుగులే వేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటిది ఈ 2 రోజుల్లో తేల్చుంది. ఇప్పటిదైతే ఫైనల్ కాదు ఈ ఫిగర్, అది స్పష్టం. కాకపోతే ఎవరు త్యాగం చేస్తారు? జనసేన తగ్గించుకుంటుందా, తెలుగుదేశం పార్టీ తగ్గించుకుంటుందా? ఇంకోటి బలమైన స్థానాలలో సీట్లు అడుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం దిగి వస్తుందా, చూడాల్సి ఉంది.